నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. ఏసీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ సైన్స్ డే. సైన్స్ ఎన్నో ఆవిష్కరణలకి మూల కారణం సైన్స్. ప్రపంచంలో జరిగే ఎన్నో ఆవిష్కరణలు ఉంటాయి. ప్రతి ఆవిష్కరణలో దాదాపుగా భారతీయుల హస్తం కూడా మనకి కనపడుతూ ఉంటుంది. అలాగే ఎంతోమంది విద్యార్థులను బాల శాస్త్రవేత్తలుగా మార్చిన ఓ ఉపాధ్యాయుడి గురించి మనం తెలుసుకుందాం. ఆయనే గాడి వంశీచరణ్ గారు. నమస్కారం సార్. సార్ ఎలా ఉన్నారు సార్? సో శాస్త్రవేత్త అంటే మనం గడ్డాలు పెంచుకొని ఉంటారు అలా అనుకుంటాం, కానీ మీ దగ్గర శాస్త్రవేత్తలు మాత్రం బాలలుగా చిన్న చిన్న పిల్లలుగా ఉన్నారు, ఏంటి సార్ ఇది? శాస్త్రవేత్తలు అంటే ఒక నూతనమైనటువంటి ఆవిష్కరణ చేసిన వాళ్ళని శాస్త్రవేత్తలు అంటారు. బాలల సైన్స్ కాంగ్రెస్లో అంతా 13-14 సంవత్సరాల లోపు పిల్లలకే ఈ అవకాశం. మా పాఠశాలల నుంచి సాంప్రదాయమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రాజెక్టులనే మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. అంటే లోకల్గా ఉండేటువంటి ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లం మీద రీసెర్చ్ వర్క్ చేసి దాన్ని ప్రాజెక్ట్ రూపంలో రూపొందించి పంపించడం జరుగుతూ వస్తూ ఉంది ఇప్పటి వరకు. ఓకే. ఆ లోకల్ ప్రాబ్లం అనేది అందరికీ ప్రాబ్లమే కాబట్టి అది మనసుకు హత్తుకుంటుంది. దానికి ఒక రెమెడీ మల్టిపుల్గా ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది, దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి అనాలసిస్, థీసిస్ని, ఆ రిపోర్ట్ని పొందుపరుస్తూ పోతూ ఉండడం వల్ల ఇప్పటి వరకు మేము పిల్లల్ని ప్రమోట్ చేసుకుంటూ పోతూ వస్తూ ఉన్నాం. ఓకే. చిన్నపిల్లలంటే సామాన్యంగా ఆడుకోవడానికి, సినిమాలు చూడడానికో, సరదా గడపడానికో సమయాన్ని కేటాయిస్తారు. అలాంటి వాళ్ళని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలంటే సామాన్యమైన విషయం కాదు. చాలా మంచి విషయం. మీకు ఎలా వాళ్ళని అలా మోల్డ్ చేయాలి? మాకు కూడా అదే విధమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. మామూలుగా సహజంగా నేను ఎంపిక చేసుకునే సందర్భంలో పిల్లలు కాస్త మంచి వాగ్దాటిగా, ప్రజెంటేషన్ బాగా ఉండేటువంటి, ఎందుకంటే నేషనల్ లెవెల్ వరకు వెళ్ళేటప్పుడు ఒక అన్నోన్ కాన్సెప్ట్ని వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజెంట్ చేయవలసి ఉంటుంది. అందుకని కొద్దిగా వాగ్దాటిగా, ఈజీగా, క్యాచీగా ఉండేటువంటి పిల్లల్ని మేము ఎంపిక చేసుకుంటూ ఉంటాం. అయితే పిల్లలు నాకు మౌల్డ్ అయ్యి వాళ్ళు ప్రాజెక్టులోకి రావడం ఒక్కొక్క సందర్భంలో కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, లాస్ట్ టైము నేను టేకప్ చేసిన ప్రాజెక్టుకి శిరీష అనేటువంటి ఒక స్టూడెంట్ తీసుకున్నాం. ఆ అమ్మాయి 8th క్లాస్లో ఉన్నప్పుడు నేను ప్రాజెక్టు ప్రిపరేషన్కి పిలుస్తూ ఉంటే, సార్ ఒక్క నిమిషం సార్, నేను ఇప్పుడే ఒక్క గేమ్ ఆడొస్తాను సార్ అని వెళ్ళిపోయేది. మామూలుగా స్టూడెంట్స్ టీచర్ వెంటబడి సార్ నన్ను తీసుకోండి సార్ అని అంటూ ఉంటే అదొక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, డిఫరెంట్గా అనిపించింది. ఎట్లా అబ్బా వీళ్ళని మోటివేట్ చేసి వీళ్ళని మన వైపుకు తిప్పుకొని ప్రాజెక్ట్లోకి ఇన్వాల్వ్ చేయడము అనేటువంటిది కొద్దిగా ఫస్ట్లో డిఫికల్ట్గా ఉంది. ఓకే. అయితే 1-2 సక్సెస్ మన స్కూల్ లెవెల్లో చూపెట్టాక పిల్లలు, సార్ నెక్స్ట్ మాకు అవకాశం ఇవ్వండి సార్, ఈసారి ప్రాజెక్ట్కి నన్ను తీసుకోండి సార్ అని అడిగేటువంటి పరిస్థితి మాకు కనిపించింది. అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వెరీ బిగినింగ్లో కూడా పేరెంట్స్ సైడ్ నుంచి కూడా మాకు పెద్దగా సపోర్ట్ ఉండేది కాదు. మా పిల్లల్ని అంత దూరం మేము పంపించాం సార్, ఇక్కడైతే స్కూల్కి పంపిస్తాము అనేంతవరకే ఆగుండేది. ఓకే. క్రమేణా పిల్లలతో మాకు ర్యాప్అవుట్ ఏర్పడిన తర్వాత మనం చెప్పేది వాళ్ళు డీల్ చేయడము, వాళ్ళు మళ్ళీ ఆకర్షితులు కావడము, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళడము, అక్కడ సక్సెస్ రావడము, అక్కడ డిఈఓ గారితో వాళ్ళతో ఫొటోస్ తీసుకోవడము, ప్రెస్ కవరేజ్ రావడము, పిల్లల్లో తెలియకుండానే ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఏర్పడుతూ వచ్చింది. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి పిల్లలకి ఒక స్పోర్టివ్గా కూడా ఉపయోగపడుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఇది పట్టణమైన ప్రదేశం కాదు, చాలా విలేజ్, కట్టుబడి పాళ్యం అనేది చాలా. గూగుల్ మ్యాప్ లో కూడా వెతికితే ఎక్కడో ఒక మూల కనిపించేటువంటి ఒక చిన్న గ్రామం. కనపడతా లేదో కూడా తెలియదు విలేజ్. ఓకే. ఇలాంటి విలేజ్ లో పీపుల్స్ ని మీరు తీసుకురావడం, వాళ్ళ పేరెంట్స్ మీకు ఎలా? చాలా డిఫికల్ట్ సార్. లాస్ట్ టైం నేషనల్ కి వెళ్ళినటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, గుజరాత్ సైన్స్ సిటీకి వెళ్ళాలి స్టూడెంట్, నియర్లీ 3 డేస్ అక్కడ స్టే చేయాలి. నేషనల్ లెవెల్ కాంపిటీషన్, మొత్తం కంట్రీ వైడ్ నుంచి అక్కడికి పార్టిసిపెంట్స్ వస్తారు. ఒక చిన్న గ్రామం సిద్ధారెడ్డిపాళెం అనేటువంటి గ్రామం నుంచి ఒక గర్ల్, ఒక 10th క్లాస్ చదివే అమ్మాయిని నేను చూస్ చేసుకొని నేషనల్కి సెలెక్ట్ చేశాం. రేపు ట్రైన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈరోజు నైట్ వాళ్ళ విలేజ్లో ఒక చిన్న
అందరూ ఒక చోట చేరి వాళ్ళ పేరెంట్స్ని గైడ్ చేశారు. ఏమని గైడ్ చేశారంటే, మనకు అవసరం లేదు, మన పాప ఇక్కడ 10వ తరగతి వరకు చదువుకుంటే చాలు, బాగా చదువుకుంటే ఎక్కడైనా ఉపయోగమే కదా, దీనికోసం ఎక్కడో అంత దూరంకి పంపించాల్సినటువంటి అవసరమే లేదు, అక్కడ ఎవరైనా ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అని చెప్పి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ని మొబలైజ్ చేశారు. వాళ్ళ తాతయ్య నెక్స్ట్ డే ట్రైన్ దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఒక మాట చెప్పాడు, సార్ మా ఊర్లో వాళ్ళందరూ కూడా పంపించొద్దు అని చెప్పారు సార్, కానీ నేను మీ మీద నమ్మకంతో రెండు చేతులు ఎత్తి నమస్కారం చెప్తూ నేను నమ్మకంతో పంపిస్తున్నాను సార్, నా బిడ్డలాగే నేను చూసుకుంటాను, మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు, నన్ను నమ్మారు కదా, వచ్చాక మీ పాపని వాళ్లే మెచ్చుకుంటారు, చూస్తూ ఉండండి అని చెప్పాను. అమ్మాయి కూడా చాలా చక్కటి స్పోర్టివ్ ఉండేటువంటి పాప, అక్కడ నేషనల్ లెవెల్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం చేసి ఏ గ్రేడ్ సాధించిన ప్రాజెక్టుగా నిలిచింది మన ప్రాజెక్ట్. అది ఒక చిన్న గ్రామాన్ని, ఒక చిన్న గవర్నమెంట్ హై స్కూల్ నుంచి ఇంత మారుమూల ఉండేటువంటి ప్రాంతం నుంచి కార్పొరేట్ స్కూల్స్లోనే చదువుకుంటూ అక్కడే పెరిగిన పిల్లలతో పోటీ పడి మన స్టూడెంట్ మన ఆంధ్రప్రదేశ్కి, నెల్లూరు జిల్లా కదా, ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంట్ చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అదే విధమైనటువంటి సపోర్ట్ మాకు లభించింది. సో ఎలాంటి ప్రాజెక్ట్స్ మనం తీసుకెళ్తాం సార్ అక్కడికి? నేను ఇప్పటికీ ఈ స్కూల్ నుంచి దగ్గర ఇప్పటివరకు అంటే ఎంతమంది సెలెక్ట్ చేస్తారు స్టేట్ వైడ్ కానీ? 14 ప్రాజెక్ట్స్ని స్టేట్ లెవెల్కి పంపించాను. ఈచ్ ప్రాజెక్ట్లో 2 మెంబర్స్ ఉంటారు, ఒక టీమ్ లీడర్ అని ఒక కో మెంబర్ అని 2 ఉంటారు. 14 ప్రాజెక్ట్స్ స్టేట్ కంటే నియర్లీ 28 మెంబర్స్ వెళ్ళారు. 3 ప్రాజెక్ట్స్ నేషనల్ లెవెల్కి వెళ్ళాయి. ఓ, అక్కడి నుంచి మళ్ళీ 3 లెవెల్? 3 ప్రాజెక్ట్స్. 3 ప్రాజెక్ట్స్లో ఫస్ట్ ప్రాజెక్ట్గా చెప్పుకోదగింది జీవామృతం మీద ఒక ప్రాజెక్ట్ చేశాం. జీవామృతం కాన్సెప్ట్ని తీసుకొని దానికి మొక్కల మీద ప్రయోగించినప్పుడు ఏ స్థాయిలో రిజల్ట్స్ వస్తున్నాయి, వాటి గ్రోత్ యాట్రిబ్యూట్స్ ఎలా ఉన్నాయి, పొడవు ఎలా ఉంది, వాటి నుంచి వచ్చేటువంటి రిజల్ట్ ఎలా ఉంది అనేది ఒకటి ప్రాజెక్ట్ చేశాం. అది నేషనల్ లెవెల్కి వెళ్ళింది. 2వ ప్రాజెక్టు వేస్ట్ ఫ్లవర్స్ అనడం కంటే కూడా యూజ్డ్ ఫ్లవర్స్, దేవుడికి ఉపయోగించినటువంటి ఫ్లవర్స్ని సహజంగా మనం నెక్స్ట్ డే ఒక పాలిథిన్ కవర్లో వేసి దాన్ని చక్కగా తీసుకెళ్లి పక్కనే ఉండేటువంటి చెరువులో డంప్ చేస్తాం. ఆ పాలిథిన్ కవర్ చుట్టూ ఉండడం వల్ల వాటికి ఆక్సిజన్ అందదు, ఎక్కడా కూడా డీకంపోజ్ అయ్యే అవకాశం ఉండదు, లోపల కుళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి నీటిని మొత్తం పొల్యూట్ చేస్తుంది. ఈ ఫ్లవర్స్ని మనం కన్వర్ట్ చేసి ఏమైనా చేయగలమా, దీనికి ఒక సొల్యూషన్ ఏదైనా తీసుకోగలమా అనే దాని మీద ఒక ప్రాజెక్ట్ చేశాం. ఫ్లవర్స్ని మాన్యువల్గా కన్వర్ట్ చేశాం, ఫ్లవర్స్ పెటల్స్ అన్నీ కూడా, ఎందుకంటే యూజ్డ్ ఫ్లవర్స్ అంటే ఎవరైనా ఇస్తారు. ఈ ప్రాజెక్ట్కి మేము టేకప్ చేసింది బుచ్చిలో ఉండేటువంటి ఒక టెంపుల్, చాముండేశ్వరి టెంపుల్ నుంచి పూజారికి వెళ్ళి మీరు యూజ్ చేసిన ఫ్లవర్స్ని నెక్స్ట్ డే పడేస్తారు కదా మాకు ఇవ్వండి అని చెప్పాక వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, నెక్స్ట్ డే మా ఇంటికి ఒక పెద్ద ట్రేలో తీసేసిన ఫ్లవర్స్ అన్నీ పెట్టి అక్కడ క్లీన్ చేసేటువంటి ఒక స్వీపర్ చేత మా ఇంటికి పంపించారు. వాళ్ళు నేను టేకప్ చేసినన్ని రోజులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, సార్ మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు తీసుకోవడం, ఎక్కడ వేయాలో తెలియట్లేదు, మీరు హ్యాపీగా తీసుకుంటున్నారు, మీరు అసలు ఏం చేస్తున్నారు అన్నారు. తర్వాత మేము చేసిన మోడల్స్ ని తీసుకెళ్లి వాళ్ళ టెంపుల్లో పెట్టి చూపించాం, చాలా చక్కగా ఉంది సార్, మంచి కాన్సెప్ట్ అన్నారు. కాకపోతే దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ ఫ్లవర్స్ నుంచి మాన్యువల్స్ చేసాము, తర్వాత ధూప్ స్టిక్స్ చేసాము, తర్వాత డిఫరెంట్ షేప్స్ లో చిన్న చిన్న వస్తువుల్ని యూజ్ చేసి వాటిని ఎట్లా చేయొచ్చు అనేది చేస్తూ ఒక థాట్ వచ్చింది, రే బిగ్గెస్ట్ టెంపుల్ టీటీడీ ఉంది కదా, టీటీడీకి ఎందుకు మనం రెఫర్ చేయకూడదు అని చెప్పి టీటీడీ ఈవో గారికి మా ప్రాజెక్ట్ డీటెయిల్స్ని లెటర్ రూపంలో పోస్ట్ చేశాం. అది చేరాక అక్కడి నుంచి ఈవో గారు ఫోన్ చేసి దాదాపు 45 మినిట్స్ నాతో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు, సార్ మీ లెటర్ అయితే మాకు చేరింది, నాకు చాలా హ్యాపీగా ఉంది, వెరీ గుడ్ కాన్సెప్ట్, మాకు కూడా ఈ ప్రాబ్లం ఉంది టీటీడీలో, కాకపోతే మాకు ఆగమ శాస్త్రాలు ఇవి యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకైతే తెలియదు, పర్సనల్గా నేను మీకు అప్రిషియేట్ చేద్దామని చేశాను అని చెప్పాక నాకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. ఎక్కడో టీటీడీ ఈవో గారు ఒక స్కూల్ టీచర్కి అది పనిగా ఫోన్ చేసి ప్రాజెక్ట్ని అప్రిషియేట్ చేశాడన్న తర్వాత స్టేట్ నుంచి నేషనల్కి వెళ్ళేటువంటి టైం, పూర్తి ఎఫర్ట్స్ పెట్టి స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తే అక్కడ నేషనల్కి సెలెక్ట్ కావడం జరిగింది. అది నిజంగా ఆ తర్వాత వచ్చిన అచీవ్మెంట్లో టీటీడీలో ఇంప్లిమెంటేషన్ జరిగింది,
ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఇప్పుడు టీటీడీలో అది ఒక ఎకనమిక్గా యూజ్ఫుల్గా ఉంది, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసింది, అలాగే డివోటీస్ని కూడా వాళ్ళకి ఆ పయస్ ఫీలింగ్ అనేది వాళ్ళకి వస్తూ ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది రాకుండా ఉండేటువంటి ఒక ప్రాజెక్ట్గా అనిపించింది. అది ఒక మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చు మంచి ప్రాజెక్ట్స్లో. మామూలుగా యూజ్డ్ ఫ్లవర్స్ అన్నీ కూడా మనం డంప్ చేస్తూ ఉంటాం, సహజంగా ఈ విధంగా మనకు రివర్స్ లో పారేస్తూ ఉంటారు. ఒక్క గంగా రివర్ లోనే తీసుకుంటే మనకు టన్స్ ఆఫ్ ఫ్లవర్స్ ని అక్కడ డంప్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీటిని క్లీన్ చేసేటువంటి ప్రాసెస్ లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది. కాకపోతే ఇలా కాకుండా మనం ఇలా డంప్ చేసిన ఫ్లవర్స్ ని, మనం పుష్పయాగాలాగా ఇలాంటి వాటిలో యూజ్ చేసినటువంటి ఫ్లవర్స్ ని, ఇవన్నీ కూడా మనం రీయూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేసినటువంటి ఈ ఫ్లవర్స్ ని మేము మా స్కూల్లో ఏం చేసామంటే కంప్లీట్గా ఆ గార్లెండ్స్ అన్నీ తెచ్చి మొత్తం వాటిని పెటల్స్ని రిమూవ్ చేసాం. ఓకే, ఆ పెటల్స్ అన్నిటిని డ్రై చేశాక వాటితో మాన్యూర్స్ చేసాము, మాన్యూర్ ప్రిపరేషన్ చేసాము, అలాగే వాటితో ధూప్ స్టిక్స్ని ప్రిపేర్ చేసాము. ఓకే, అలాగే వాటితో ఎన్ని మోడల్స్ చేయగలము, కొన్ని మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తారు. క్యాలెండులా ఆయిల్ అని కోకోనట్ ఆయిల్ యూజ్ చేసి క్యాలెండులా ఆయిల్ లాంటి మెడిసిన్స్ కూడా స్కిన్ ప్రాబ్లమ్స్కి యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువ చేసినటువంటి వాటిల్లో బెస్ట్గా మనం చూస్తే మేము చేసినటువంటి షేప్స్, ధూప్స్టిక్స్. ఓకే, మామూలుగా ఇవి తయారు చేయాలంటే ఏదో పెద్ద మిషనరీ యూజ్ చేస్తారేమో, ఇవి మనం చేసుకోలేము కదా మన ఇంట్లో అని అనుకుంటూ ఉంటారు. బట్ నేను ఆ మోడల్ని కూడా చూపిస్తాను మీకు ఎంత సింపుల్గా చేయొచ్చు అనేది కూడా. ఓకే, ఒక వేస్ట్ పైప్ని ఒక దాన్ని తీసుకున్నాం. ఆ వేస్ట్ పైప్కి ఒక చిన్న పైప్స్ని మధ్యలో ఇన్సర్ట్ చేసాం. ఓకే, ఇలా ఒక పెద్ద పైప్ తీసుకొని మనకంటే నంబర్ ఆఫ్ ధూప్ స్టిక్స్ మనకు విత్ ఇన్ సెకండ్. మనం ఈ విధంగా యూజ్డ్ ఫ్లవర్స్ ని తీసుకొని ఈ పెటల్స్ అన్నిటిని మనం ఇలా రిమూవ్ చేస్తాం. ఓకే, ఈ రిమూవ్ చేసిన పెటల్స్ అన్ని బాగా డ్రై చేశాక ఎండలోనే పెట్టి డ్రై చేస్తాం. డ్రై చేశాక వాటిని మిక్సీ కానీ బయట గ్రైండింగ్ కానీ చేస్తాం. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ రేజ్ అయ్యాయి. ఇవి గ్రైండింగ్ కి మనం మిక్సీ కోసం మిక్సీ వేసినప్పుడు ఒకటి రెండు మిక్సీ జార్స్ ఇంట్లో పాడైపోయాయి. వాటిలో ఆ నక్కి థ్రెడ్ ఉంటుంది, అది ఆ బ్లేడ్ కి చుట్టుకొని స్పాయిల్ అయ్యాయి. తర్వాత నాకు లార్జ్ స్కేల్లో కావాలా స్కూల్లో ప్రాజెక్ట్ కోసం అని చెప్పి బాగా డ్రై చేసుకొని ఒక పెద్ద టిన్ కి వేసుకొని ఆ టిన్ తీసుకెళ్లి బయట పిండి మిల్లు ఆడిచ్చే వాడి దగ్గరికి వెళ్ళాను. ఇట్లా నా దగ్గర పూలు ఉన్నాయి, మీరు మిల్లు ఆడిస్తారా అని అడిగాను. అతను పైనుంచి కింద దాకా నా సాయి ఒకసారి చూశాడు. పూలా అన్నాడు. ఆ ఎండిపోయిన పూలేను, మీరు నాకు వేసిస్తే చాలు, మీకు ఎంత కావాలంటే నేను అంత అమౌంట్ ఇస్తాను అన్నాను. అట్లయితే నువ్వు 8 గంటలప్పుడు రండి, మా ఓనర్ వెళ్ళిపోతాడు, అప్పుడు నీకు వేసిస్తాను అన్నాడు. జాతీయ సైన్స్ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో వచ్చిన విరామం. పట్టు చీరలపై ప్రైస్ వార్. 30 సంవత్సరాలుగా హోల్సేల్ వస్త్ర వ్యాపారంలో అగ్రగామి జేవీఆర్. ఇప్పుడు జేవీఆర్ షాపింగ్ మాల్లో హోల్సేల్ ధరలకే వస్త్రాలు. పట్టు చీరలపై ప్రైస్ వార్. ఆంధ్రప్రదేశ్ లో హోల్సేల్ ధరలకే పట్టు చీరలు అందిస్తోన్న ఏకైక షాపింగ్ మాల్ జేవీఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు. నాణ్యతలో టాప్, రేంజ్లో టాప్, నమ్మకంలో టాప్, తగ్గింపు ధరల్లో టాప్. పోల్చి చూడండి, ఇది ఓపెన్ ఛాలెంజ్. జేవీఆర్ షాపింగ్ మాల్, కోమల విలాస్ దగ్గర, ట్రంక్ రోడ్, నెల్లూరు. జాతీయ సైన్స్ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. 8 గంటలప్పుడు తీసుకెళ్ళాను. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ ఓనర్ లేడు. ఆ టైంలో ఆ మిల్లులో వేసి, అంటే సహజంగా సార్ ఇవి మేము వెయ్యం సార్, ఎందుకంటే నెక్స్ట్ ఏదైనా ఫుడ్ మెటీరియల్ వేసినప్పుడు ఏమవుతుందో మాకు తెలియదు కదా, అసలు ఇవి దేనికి సార్ మీకు అన్నారు. చిన్న స్కూల్ ప్రాజెక్ట్ కోసం అంటే సరే సార్ అని చెప్పి ఓ 50 రూపీస్ తీసుకొని వేసిచ్చాడు. సింపుల్ గానే అయిపోయింది. వాటిని తీసుకొచ్చి కొద్దిగా చెక్క పొడి, మామూలుగా రంపపు మిల్లులో దొరికేటువంటి కొద్దిగా పౌడర్ ని యాడ్ చేస్తాం బర్న్ కోసం, స్టిక్కీగా ఉండడం కోసం గంధాన్ని కొద్దిగా యాడ్ చేస్తాం. ఓకే, యాడ్ చేసి కొద్దిగా వాటర్ మిక్స్ చేసి మనం దీంట్లోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత మా పిల్లలు చాలా చక్కగా ఈజీగా మొత్తం పిండి ముద్ద, మనం గోధుమ పిండిని ఏ విధంగా కలుపుకుంటాం అలా తీసుకొని ఇలా ఒక్కసారి ఇలా ప్రెస్ చేయగానే మొత్తం అన్నిట్లోకి ఫిల్ అయిపోతుంది. ఒక యూజ్డ్ మార్కర్ పెన్ తీసుకొని ఇలా పుష్ చేయగానే మొత్తం బయటకు వచ్చింది. ధూప్ స్టిక్ రెడీ.
ఆ దూప్ స్టిక్ మనం సిలిండర్ షేప్ లో చూసాం. మామూలుగా కోన్ షేప్ మార్కెట్ లో దొరుకుతూ ఉంటుంది. కోన్ షేప్ ఎలా తయారు చేయాలనేది నాకు కొద్దిగా అంటే డిఫరెంట్ కలర్స్ కోసం ట్రై చేశాను, షేప్స్ కోసం ట్రై చేశాను. అప్పుడు ఒక చిన్న సర్కిల్ లాగా ఒక రేపర్ని తీసుకున్నాను. ఆ రేపర్ని కంప్లీట్గా ఇలా ఫోల్డ్ చేశాను. కంప్లీట్గా ఇలా ఫోల్డ్ చేసి ఆ పేస్ట్ని ఇందులో పెట్టి తర్వాత ఇలా వదలగానే ఆటోమేటిక్గా ఇది రిమూవ్ అయిపోతుంది. అందుకోసం ఇక్కడ ఒక చిన్న కటింగ్ పెట్టుకున్నాను. నా సజెషన్ ఏంటంటే ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు వాళ్ళ పూజ చేసినటువంటి పూలని ఎవరు కూడా బయట పడేయాల్సిన పనే లేదు. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు, వాళ్ళకు కొద్దిగా ఈ టెక్నిక్ని కనుక అలవాటు చేసామంటే మనం యూజ్ చేసిన ఫ్లవర్స్ని ఎక్కడో నీళ్ళల్లోనో చెత్త కుండీల్లోనో వేసి మనం ఆన్ ది వే వెళ్ళేటప్పుడు చూసి అయ్యో ఇదేంది డస్ట్బిన్లో ఉన్నాయే మనం వేసిన పూలని బాధపడకుండా హ్యాపీగా మనమే ఇంట్లో ధూప్ స్టిక్స్ని వెలిగించుకోవచ్చు. వాటి ద్వారా వచ్చినటువంటి పౌడర్ని తులసి కొట్టలో వేసుకుంటే హ్యాపీగా అక్కడికి ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేసింది, పెద్ద లార్జ్ స్కేల్లో కూడా టీటీడీలో రన్ అవుతూ ఉంది. ఓకే, సో విద్యార్థులకి ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు కుటుంబం నుంచి మనకు సపోర్ట్ చాలా ఎక్కువ కావాలి సార్. ఎందుకంటే ఇంత మన ఎడ్యుకేషన్ బోర్డు మీద చెప్పేసి ఇంటికి వచ్చినా జీతం వస్తుంది, ఇంత కష్టపడి చేసినా ఎక్స్ట్రా అయితే మనకేమి ఉండదు. అప్పుడు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎందుకండి ఇంత పిల్లలు? నాకు రెండు సందర్భాల్లో మీకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది రెండు విషయాలు. ఒకటి ఫెస్టివల్ టైంలో ఏదో ఒక పెద్ద ఫెస్టివల్ జరిగింది, ఆ పొంగల్ ఫెస్టివల్ అనుకుంటా, గుడిలో బాగా పూలు వచ్చేసాయి, బాగా అలంకరణ బాగా రిచ్గా చేశారు మా టెంపుల్లో. మొత్తం అన్ని కలెక్ట్ చేసుకుని నేను వద్దన్నా ఇంకా టెంపుల్ నుంచి ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయి. నా ప్రాజెక్ట్ అయ్యేంత వరకు ఇన్కమింగ్ అలాగే ఉంది. మొత్తం తీసుకొని మిద్దెపైకి వెళ్ళేసి కంప్లీట్గా ఒక్కడనే కూర్చొని మొత్తం ఒలుచుకొని ఆ బంతి పూలవి ఆ పెటల్స్ అన్నీ తీస్తూ ఉంటే కంప్లీట్గా గోరు కూడా పెయిన్ వచ్చేసింది. ఇంట్లో వాళ్ళు పండగ టైంలో నువ్వు ఇంట్లో అందరు బంధువులు వచ్చింటే ఇక్కడ లేకుండా ఆ పైన ఏం చేస్తున్నావు అంటే అది ఏందో లే ప్రాజెక్టు అంటే నువ్వు ఇంకా ఆపవా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటావా అని, లేదు లేదు అయిపోవచ్చింది అని చెప్పి ఒక సందర్భం. రెండవ సందర్భం కొద్దిగా ఇబ్బందికరంగా నేను భయపడ్డ సందర్భం, గుజరాత్ సైన్స్ సిటీకి స్టూడెంట్ పంపించిన సందర్భంలో వెళ్ళిన రోజు కాకుండా నెక్స్ట్ డే. ఓకే, నెక్స్ట్ డే 1:15 అప్పుడు కాల్ వచ్చింది నాకు స్టూడెంట్ దగ్గర నుంచి. అందరూ నిద్రపోతూ ఉన్నాం, అంటే స్టూడెంట్ ఒక్కరే వెళ్ళాలన్నమాట. మిడ్ నైట్ మోస్ట్ ప్రాబబ్లీ నేషనల్కి ఒక ఎస్కార్ట్ టీచరు డిస్ట్రిక్ట్ నుంచి కోఆర్డినేటర్ వాళ్ళు తీసుకెళ్తారు, టీచర్ని అలో చేయరు, అయినప్పటికీ పేరెంట్స్ పంపించారు. 1:15 అప్పుడు కాల్ వచ్చింది. కాల్ చేసి చూస్తే స్టూడెంట్, ఏమ్మా ఏమైంది ఏంటి ప్రాబ్లం అంటే ఇంట్లో వాళ్ళందరూ లేచి ఏమైంది ఏమైంది గుజరాత్ నుంచి పాప చేసిందా ఏం జరిగింది ఏం జరిగింది. ఏం జరగలేదు, నేను మాట్లాడొస్తాను మీరు పడుకోండి అని హాల్లోకి వెళ్ళి ఏమ్మా ఏంటి ప్రాబ్లం అంటే, సార్ ఈరోజు జడ్జిమెంట్ జరిగింది సార్, మన స్కూల్ ప్రాజెక్టుకి రాలేదు, రేపు మన స్కూల్ ప్రాజెక్టు. ఈరోజు అడిగిన క్వశ్చన్స్ని నేను మీతో డిస్కస్ చేస్తాను సార్, ఒకవేళ అలాంటి క్వశ్చన్స్ అడిగితే నన్ను ఆన్సర్ ఏం చెప్పమంటారు అని ఆ స్టూడెంట్ అడిగింది. ఎట్ ద టైమ్ ఆఫ్ 1:15 స్టన్ అయిపోయాను. అసలు ఇటువంటి స్టూడెంట్ నాకు నిజంగా బలం అనిపించింది. అంత స్పిరిట్ స్టేట్ లెవెల్లో కూడా చూశాను ఆ స్పిరిట్ ని. 4:00 నిద్రపట్టలేదు. నిన్ను ఏం క్వశ్చన్స్ అడిగారు, నన్ను ఈ క్వశ్చన్ అడిగారు, ఓహో మా ప్రాజెక్ట్కి ఈ క్వశ్చన్ పడితే నేను ఏం ఆన్సర్ చేయాలి, మా సార్తో నేను డిస్కస్ చేయాలి 1:15 అప్పుడు. సరేనన్నా నేను రికార్డ్ చేసుకో నేను చెప్తాను అని చెప్పి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేశాను. అంతా అయిపోయిన తర్వాత నియర్లీ ఒక 40 మినిట్స్ మాట్లాడిన తర్వాత సరే అని ఇంక పడుకుందాం అనుకునేటప్పుడు, సార్ సార్ 1 మినిట్ సార్, ప్రాజెక్ట్ 8 మినిట్స్లోనే చెప్పాలి కదా, నేను ఒక్కసారి చెప్తాను సార్, 8 మినిట్స్ దాటుతుందో లేదో ఒకసారి మీరు వినండి సార్. ఓకే అని చెప్పి రికార్డ్ చేసి ఆ అమ్మాయి చెప్పిందంతా విని సజెషన్స్ ఇచ్చి ఆ రికార్డ్ చేసిన వీడియోని అమ్మాయికి షేర్ చేసి ఆ తర్వాత వెళ్ళి పడుకుంటే నిద్ర రాలేదు. ఒక డిఫరెంట్ సిచ్యుయేషన్ చెప్తుంటే మాకు ఒక అసలు వండర్ అనిపించింది. జడ్జిమెంట్ అయ్యాక కాల్ చేసింది, ఎలా చెప్పావమ్మా అంటే బాగా చెప్పాను సార్, అడిగినవన్నీ చెప్పాను సార్, వెరీ గుడ్ అని చెప్పారు సార్, నీకు హోప్స్ ఉన్నాయా అని, అంటే నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది నువ్వు సార్? నేను సాటిస్ఫై సార్. నువ్వు సాటిస్ఫై అయితే ఓకే అమ్మా, నువ్వు నీ సాటిస్ఫాక్షన్ ఫైనల్, ఆ తర్వాత గ్రేడింగ్ అనేది మనం పట్టించుకోబడలేదు. అంత చిన్నపిల్లలు కావడం వల్ల రిజల్ట్ని పబ్లిక్గా అనౌన్స్ చేయకుండా అక్కడ కూడా అందరు పిల్లల్ని ఇంటికి పంపించేశారు. అందరు ఇంటికి రీచ్ అయ్యాక అప్పుడు రిజల్ట్ని రివీల్ చేశారు.
అంటే వాళ్ళు కూడా కొద్ది ప్రికాషన్స్ తీసుకున్నారు. అంటే నేషనల్ లెవెల్ కి పిల్లలు వచ్చారంటే టెంపర్మెంట్ ఉంటుంది, రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి, ఏ ప్రాబ్లం రాకూడదు, పిల్లలు సేఫ్ గా రీచ్ అవ్వాలి ఫస్ట్, అందుకని చెప్పి అందరు ప్రాజెక్ట్స్ ఓకేమ్మా ఆల్ ఆర్ వెల్ అని చెప్పి ఆ తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేస్తే మాది ఏ గ్రేడ్ ఉంది. నిజంగా చాలా అప్పటి వరకు పడ్డ శ్రమకి ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. పాప పేరు, ఆ పాప పేరు సింగమల శిరీష. శిరీష నవ్వు ట్రిపుల్ ఐటీలో ఇడుపులపాయలో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. ఏ ఊరు సార్ అమ్మాయి? సిద్ధారెడ్డిపాళెం. సిద్ధారెడ్డిపాళెం, ఓకే. మీరు ఏ ఇయర్ లో జాయిన్ అయ్యారు సార్? నేను 2000 లో ఎస్జిటిగా జాయిన్ అయ్యాను. 2000 ఎస్జిటి. కొద్ది రోజులు అయ్యాక అనిపించింది ఇంకొద్దిగా బెటర్గా హై స్కూల్ సెక్షన్ కి వెళ్తే బాగుండు అని చెప్పి మళ్ళీ డిఎస్సి రాసుకుని 2002 లో డిస్ట్రిక్ట్ థర్డ్ ర్యాంకర్గా స్కూల్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను. అప్పుడు ఫస్ట్ అపాయింట్మెంట్ చేజర్ల మండలంలో తూర్పుపల్లిలో వేశారు. ఓకే. ఆ తర్వాత అక్కడ 8 ఇయర్స్ తర్వాత పెనుపల్లి జడ్పిహెచ్ఎస్ పెనుపల్లి బుచ్చిరెడ్డిపాళెం మండలంకి వచ్చాం. అక్కడ నాకు ఈ ప్రాజెక్ట్స్ మీద ఫస్ట్ టైం ఇది పడింది. అప్పుడు దాకా మీకు క్లాస్ క్లాసెస్ కి వెళ్ళడము, రిజల్ట్, సబ్జెక్టు ఇవి చూస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్ట్స్ అప్పుడప్పుడే రావడము, వీటిలో డెప్త్ ఏంటి చూడాలి అని అనిపించడము. అక్కడ పోలిరెడ్డి భవిజ్ఞ అనే స్టూడెంట్ ని ఎట్ ఏ టైం నేషనల్కి తీసుకెళ్ళాను. డైరెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఎన్సిఎస్సి చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ లో ఫస్ట్ ప్రాజెక్టే నేషనల్కి వెళ్ళింది. అది నాలో తెలియకుండానే ఒక స్పార్క్ని జనరేట్ చేసిందని చెప్పొచ్చు. ఆ స్పార్క్ దాదాపుగా ఇప్పటి వరకు కూడా ట్రావెల్ అవుతూనే ఉన్నాను. ఒకే సంవత్సరం 3 సార్లు నేను స్టేట్కి వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. బాగా హార్డ్ స్ట్రెయిన్ కూడా తీసుకున్న పరిస్థితి సర్వీస్లో. ఈ సంవత్సరం అయితే నాకు ఇంకొక న్యూ ఎక్స్పీరియన్స్. ఒక స్టూడెంట్ ఇంటర్వెల్ టైంలో నేను స్కూల్లోకి వస్తూ ఉంటే ఆ పాప బయటకు వెళ్తుంది, పోతూ ఒక చిన్న డైలాగ్ చెప్పి వెళ్ళింది. అంటే తనలో తాను మాట్లాడుకుంటూ, సార్ ఒక్క అవకాశం మాకు ఇవ్వచ్చు కదా సార్ అంటూ వెళ్ళింది. సోమిరెడ్డి శ్రీవర్షిత అమ్మాయి, బాగా షార్ప్. సార్ అక్క వాళ్ళందరినీ పంపించారు కదా, ఒక్క అవకాశం మాకు ఇవ్వచ్చు కదా సార్ అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ వెళ్ళింది. కొద్దిగా పాస్ అయిన తర్వాత ఈ అమ్మాయి ఏందో అనింది, ఏంటబ్బా అని రీకాల్ చేసుకుంటే, రే ఈ అమ్మాయి ఇంట్రెస్టెడ్గా ఉంది, నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతూ ఉంది అని చెప్పి లాస్ట్ ఇయర్ ఆ పాపని స్టేట్కి పెట్టాం. ఓకే. ఆ పాప కూడా బాగా చాలా చక్కగా ప్రజెంట్ చేసింది. అయితే నేషనల్కి వెళ్ళలేదు కానీ స్టేట్ లెవెల్కి వెళ్ళి ప్రజెంట్ చేసి వచ్చింది. నేషనల్కి మనం ఇప్పుడు చెప్పారు ఫ్లవర్స్ ప్రాజెక్ట్ ఒకటి, సో ఇంకో ప్రాజెక్ట్ ఏముంది? మూడో ప్రాజెక్టు మా విలేజ్లో ఉండేటువంటి, మా విలేజే కాదు ఓవరాల్గా ఉండేటువంటి ప్రాబ్లం. చెన్నూరు విలేజ్లో ఒక చెరువు ఉంది, ఆ చెరువు కంప్లీట్గా ఫుల్ ఆఫ్ గుర్రపటెక్కతో ఐకార్నియాతో కంప్లీట్గా నిండిపోతుంది. ఎవ్రీ ఇయర్ ఫార్మర్స్ ఒక వేలం పాట పెట్టుకొని ఒక 2 లాక్స్ లేదా ఇంకేదైనా ఒక అమౌంట్ అనుకొని ఆ 2 లాక్స్కి దాన్ని క్లియర్ చేస్తారు. అంటే పంటలు వేసుకోవడానికి మళ్ళీ వాటర్ ఫ్లోకి ఇబ్బంది అవుతుందని ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ రొటీన్ గా వస్తుంది. ఇది పెద్ద వీడ్ ప్లాంట్. ఇది ఈ వీడ్ ప్లాంట్ కంప్లీట్ గా ఒక్క మొక్క ఉంటే చాలు, కంప్లీట్ గా మొత్తం చెరువు అంతా, ఎంత పెద్ద చెరువు ఉంటుందో అంత పెద్ద చెరువు విస్తరించిపోతుంది. వరల్డ్ వైడ్ గా కూడా ఈ ప్రాబ్లం ఉంది, మన దేశంలో కంప్లీట్ గా ఉంది. దీనికి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని మనం టేకప్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఆ టైంలోనే ఒక ప్రశ్న ఒకటి వచ్చింది, గుర్రపు డెక్క నీరు పారేదెట్ట అని ఒక టైటిల్తో ఒక టైటిల్ చూస్తే ప్రాబ్లం. మన చెరువుకి వెళ్ళి చూసాం, మొత్తం చాలా బ్యూటిఫుల్గా పెద్ద సీనరీ లాగా ఎంత దూరం చూస్తే అంత దూరం కనిపిస్తూనే ఉంది. సో దీన్ని ఎట్లా చేయాలా, ఎలా టేకప్ చేయాలా అని, అది వీడ్ ప్లాంట్, అది పశువులు కూడా తినవు సార్, అది అబ్బే సార్ దాన్ని తాకినా జిల్లలు వస్తాయి సార్ అన్నట్టుగా చెప్పారు. సరే దీన్ని టేకప్ చేద్దామని చెప్పి దీంట్లో ఏం చేసామంటే మేము ఈ స్టెమ్స్ని సపరేట్ చేసాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టెమ్స్ని సపరేట్ చేసి డ్రై చేసాం. బాగా డ్రై చేసిన తర్వాత అవి మామూలుగా గడ్డిలాగా వస్తాయి. వీటితో ఏమైనా మనం హ్యాండీక్రాఫ్ట్ చేయొచ్చా అనేటువంటి ఒక కోణాన్ని తీసుకున్నాం. వాటిని బాగా డ్రై చేశాక మామూలుగా మనకు టాయ్స్ స్టఫింగ్ కోసం, టాయ్స్ స్టఫింగ్ కోసము ఫైబర్ యూస్ చేస్తూ ఉంటారు, ఆర్టిఫిషియల్ సింథటిక్ మెటీరియల్ని దీంట్లో డంప్ చేస్తూ ఉంటారు.
మేము దీనికి ఆల్టర్నేటివ్గా ఏం చేసామంటే దీన్ని డంప్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఇట్లాంటి టాయ్స్లో దీన్ని డంప్ చేసి చూసాం. అంటే ఎలాగో వేస్ట్, దేనికి పనికిరాదు, పశువులు కూడా గట్టిగా పనికిరాదు, సో యూస్ఫుల్గా మారుద్దామని చెప్పి ఇలాంటి ఒక కాన్సెప్ట్ని తీసుకున్నాం. అలాగే ఒక చిన్న మోడల్ మేకింగ్ చేయాలి దీంతో, అంటే చూడగానే ఒక అపీరెన్స్ రావాలి అనేటువంటి ఒక దీంతో మేము ఒక చిన్న హ్యాండీక్రాఫ్ట్ తయారు చేసాం. దీనికి ప్రిపేర్ చేయడానికి ఒక 10 రూపీస్ కాస్ట్ పడింది. చుట్టూ ఒక జస్ట్ లేస్ కోసం మాత్రమే 10 రూపీస్ పెట్టాం, మిగతాదంతా ఆస్టిక్స్. మనం చూస్తే మనకు నమ్మకం అనిపించదు ఇవి ఇలాగా వస్తాయా అని. చాలా చక్కగా మనం మోడల్స్ తయారు చేసుకోవడానికి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. వీటితో పాటు మేము ఏం చేసామంటే ఈ లీవ్స్ ని బాగా క్రష్ చేసి వీటి నుంచి వీటిలో అసలు ఏముంది, ప్రోడక్ట్లో ఏముంది, మాన్యువల్గా ఏమన్నా పనికి వస్తుందా అని అనాలసిస్కి పంపించాం. మన ల్యాబ్స్కి అనాలసిస్కి పంపిస్తే వాటిల్లో ఈ నైట్రోజను, తర్వాత ప్లాంట్స్ పెరగడానికి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ ఇందులో ఎక్కువగా కనిపించాయి. వీటిని క్రష్ చేసి 20 డేస్ పాటు స్టోర్ చేసి తర్వాత టెస్టింగ్కి పంపించాం. వాటిని మన ప్లాంట్స్ పైన స్ప్రే చేసి వాటిలో గ్రోత్ ఎలా ఉంది అనేది కూడా టెస్ట్ చేసాం. అది చాలా చక్కగా రిజల్ట్స్ ఇచ్చాయి. ఆ రిజల్ట్స్ని, ఆ రిపోర్ట్స్ని అన్నిటినీ పెట్టి ప్రాజెక్ట్గా రూపొందించి పంపించాం. దాదాపుగా 300+ ప్రాజెక్ట్స్ డిస్టిక్లో పార్టిసిపేట్ చేశాయి. అందులో ఫస్ట్ ప్లేస్లో మా ప్రాజెక్ట్ ఉంది డిస్టిక్లో. స్టేట్కి వెళ్ళినటువంటి ప్రాజెక్ట్స్లో అక్కడ స్టేట్ నుంచి నేషనల్కి వెళ్ళడం, 17 ప్రాజెక్ట్స్ని ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించారు. అందులో మా ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అక్కడ ఏ గ్రేడ్ వచ్చింది, నేషనల్లో ఏ గ్రేడ్ వచ్చింది. నేషనల్లో ఏ గ్రేడ్ వచ్చి మా ప్రాజెక్టుకి ఒక సర్టిఫికేట్ కూడా పంపించారు వాళ్ళు. నిజంగా అది ఒక మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చు మాకు. నేషనల్లో ఏ గ్రేడ్, ఒక ఆంధ్రప్రదేశ్లో మారుమూల ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్కి, అందులో చదివేటువంటి 6th to 10th ఇక్కడ చదివినటువంటి ఒక స్టూడెంట్కి నేషనల్లో ఏ గ్రేడ్ రావడం అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఇది చాలా గుడ్ అచీవ్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు, మీ దగ్గర చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో పెద్ద అయిన తర్వాత మా బెస్ట్ టీచర్ అంటే టీచర్ అని పేరు గారే చెప్తారు కాదు వాళ్ళకి మనసులో అయితే ఖచ్చితంగా నిల్చున్నాం. మా దగ్గర చదువుకున్న పిల్లలు, పర్టికులర్ గా ఈ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ పిల్లలు అయితే ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత, మీరు ఇప్పుడు మీరు చెప్పారు కదా మొక్క నాటితే దాని ఫలాలు పంచుకోవాలని, ఇప్పుడు మీరు నాటే ఈ మొక్కలన్నీ మీరు రిటైర్ అయిన తర్వాత మీకు ఎదురవుతాయి. వాళ్ళ జీవితంలో మంచి గోల్స్ పెట్టుకుంటున్నారు. ఎవ్రీ టీచర్స్ డే రోజు అందుబాటులో ఉంటే కలుస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మెమరబుల్ గానే ఉంటూ ఉన్నాం. ఎంతోమంది విద్యార్థులను గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిని దాటి కూడా జాతీయ స్థాయిలో కూడా వాళ్ళందరినీ కూడా బాలల శాస్త్రవేత్తలుగా మార్చిన ఓ ఉపాధ్యాయుడి గురించి ఇప్పుడు మనందరం కూడా తెలుసుకున్నాం. ఈ సైన్స్ డే ప్రత్యేకంగా ఈ సందర్భంగా మన సార్ని కలవడం, అలాగే ఎన్నో విషయాలని ఆవిష్కరించుకోవడం మనకు చాలా సంతోషంగా ఉంది. అయితే మరెంతోమంది విద్యార్థులను కూడా అలాగే తయారు చేయాలని, ఇలాంటి దేశానికి ఎంతోమంది శాస్త్రవేత్తలను అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం. నమస్కారం. నమస్తే. Student life is a joyful journey. You will enjoy it. Student life is a responsibility you need to shoulder. When life takes its course, the right way of enjoying the student life brings about a great success. A responsibility undertaken with commitment gives you inner strength and a great unseen support. A magnificent success reaches you in your education only when you don't feel stress. విలువలతో కూడిన విద్యను అందిద్దాం, విలువైన సమాజాన్ని నిర్మిద్దాం. విశ్వసాయి జూనియర్ కాలేజ్, నెల్లూరు, తిరుపతి.